సభ్యులు ఎవరైనా మధ్యలో మాట్లాడుతూ ఉంటారు, జరుగుతూ ఉన్నాయి, ఈ శాసనసభలో జరుగుతూ ఉండేదే, ఎక్కడైనా జరుగుతూ ఉంటే అరాచక శక్తులని గౌరవ సభ్యులను పట్టుకుని సాక్షాత్తు ప్రతిపక్ష నాయకులు మాట్లాడడం గౌరవప్రదం కాదు అధ్యక్ష, గౌరవప్రదం కాదు. ప్లీజ్ 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 రెస్టైన్ యువర్ సీట్స్, ప్లీజ్ రెస్టైన్ యువర్ సీట్స్, రెస్టైన్ యువర్ సీట్స్, ప్లీజ్ ప్లీజ్ రెస్టైన్ యువర్ సీట్స్. చెప్పండి చెప్పండి సార్, దయచేసి సార్ సార్ దయచేసి ప్లీజ్ దయచేసి నా సీట్ మార్చండి సార్. ఎవరండి నవ్వు, దయచేసి నా సీట్ మార్చండి గారు. రామనారాయణ రెడ్డి గారు, ఆయన 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 రామనారాయణ రెడ్డి గారు క్లారిఫై చేస్తున్నారు. చెప్పండి దయచేసి నా సీట్ మార్చండి. నా సీట్ మార్చకపోతే ఏమవుద్దంటే నేను ఏదో సభ్యులు వస్తే పర్వాలేదు మాట్లాడతా, ప్రతిపక్ష నాయకుడే నా పక్క కూర్చొని నిలబడితే నేనేం మాట్లాడగలను సార్? మీరు గమనించండి, పై నుంచి మీరు చూస్తా ఉన్నారు, ప్రతిపక్ష నాయకుడు గారు ఇక్కడికి వస్తే నా సీట్ పక్కకు వస్తే నేను మాట్లాడేంత ధైర్యం ఉందా సార్? నాకంత శక్తి ఉందా సార్? వారి ముందు నేను చాలా చిన్నవాడిని సార్, ఆయన వచ్చి నా పక్కన నిలబడితే నేను ఎక్కడ మాట్లాడేది సార్? దయచేసి అరాచక శక్తులు అనేటువంటి పదం సార్, అరాచక శక్తులు అనేటువంటి పదాన్ని వారు ఉపసంహరించుకుంటే గౌరవం. రాంబాబు గారు లేకుంటే తొలగించండి సార్, మీరైనా అరాచక శక్తులు అనేటువంటి పదాన్ని తొలగించండి, లేకుంటే వారిని ఉపసంహరించమనండి. ఇది గౌరవప్రదం కాదు సార్. ఈ సభకి ఇంత అన్యాయం అయితే ఎట్లా సార్? మరి అంత పెద్ద ఆయన వచ్చి నా పక్కన నిలబడితే నేనేం మాట్లాడతాను సార్? జరిగే పని ఉందా సార్ ఈ సభలో? రైట్ 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 ప్లీజ్. అరాచక శక్తులు అనే పదాన్ని ఎక్స్పెన్స్ చేస్తున్నాను.